నమస్తే, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. గోంగూరం చూడండి ఎంత అందంగా పెరిగిందో. ఇది 40 డేస్కి ఇంత వచ్చిందండి గోంగూర. మీకు గోంగూర విత్తనాలు ఎలా వేసుకోవాలో, ఎన్ని రోజులకి మొక్కలు మొలుస్తాయో మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవి గోంగూర విత్తనాలు. అన్నీ నర్సరీలో దొరుకుతున్నాయండి, లేకపోతే ఆర్గానిక్ సంపత్ గారు కూడా ఈ మధ్యన విత్తనాలు సప్లై చేస్తున్నారు. ఆయన కూడా అడిగి మీరు తెప్పించుకోవచ్చు. ఇవి ఎలా చల్లాలో చూపిస్తానండి. ఈ గ్రో బ్యాగ్లు వేసుకుంటానండి. ఈ 2 ప్యాకెట్స్ విత్తనాలండి. ఇవి మనం ఒత్తుగా చల్లుకుంటే విత్తనాలు చాలా చక్కగా మొలుస్తాయండి. గోంగూర పలచగా చల్లుచుకుంటే పలచగా మొలుస్తాయి. ఎక్కువ విత్తనాలు చల్లుకోవాలి. ఇది గ్రో బ్యాగ్ అండి, 18x18 ఎంత సైజ్ అండి ఇది. ఇదైతే సరిపోతుంది ఆకుకూరలకి. మనకి ఈ మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలంటే అన్ని మొక్కల్లాగేనండి. గార్డెన్ సాయిల్, వర్మి కంపోజ్, కొద్దిగా కోకో పెట్టుకు, కొద్దిగా నీమ్ పౌడర్ వేసుకొని ఈ సాయిల్ని కలుపుకోవాలి. మట్టిని మనం తడి చేసుకుంటే విత్తనాలు నానబెట్టక్కర్లేదండి. నేను నానబెట్టకుండానే వేసేస్తాను విత్తనాలు. తర్వాత పైన మనము మట్టి ఇలా చల్లుకోవాలి. విత్తనాలు పైకి కనిపించకుండా మట్టిని కప్పాలండి, లేకపోతే పెట్టలు వచ్చి తినేస్తాయి, తీసుకెళ్ళిపోతాయి గింజల్ని. విత్తనాలు వేసిన వెంటనే మనము వాటర్ చల్లాలండి. ఫ్రెండ్స్, ఇదిగోండి వాటర్ చల్లుకోవాలి. మట్టి తడిగా ఉంది, రాత్రి వర్షం వచ్చింది కాబట్టి ఎక్కువ చల్లక్కర్లేదండి. కొద్ది కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది. ఒక వారం రోజులు గల మొక్కలు మొలుస్తాయండి. మొలకెత్తినాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి మనము గోంగూర విత్తనాలు వేసాం కదండి. ఫ్రెండ్స్, మనం గోంగూర విత్తనాలు 30 తారీఖున, సెప్టెంబర్ 30 తారీఖున చల్లుకున్నాము. ఈరోజు 3 అక్టోబరు, అప్పుడే మొలకలు వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి గోంగూర విత్తనాలు వేసాం కదండి. ఇవి 5th డే అండి. ఫ్రెండ్స్, ఇవిగోండి గోంగూర మొక్కలు. 7వ రోజుకి ఇంత మొక్కల్లాగా మొలకెత్తినాయి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మొక్కలు ఇవి 10 రోజులు అయినాయండి. నేను మార్నింగ్ వాటర్ పోయలేదు. పోయేటప్పటికి కొన్ని మొక్కలు ఇలా ఎండిపోయినాయి. కనుక ఈ మొక్కలకు మాత్రం మనము విత్తనాలు వేసి మొక్కలు మొలకలు మొలకొచ్చినాక రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలండి కంపల్సరిగా, లేకపోతే ఇలాగ ఎండిపోతాయి. అందుకని మనం పొద్దున పూట వాటర్ ఇచ్చుకోవాలి సాయంత్రం కంటే. ఇవి ఎండకి తట్టుకోలేవు, చిన్న మొక్కలు కదా. ఇదిగోండి గోంగూర మొక్కలు 11వ రోజుకి ఇంత పెద్దగా పెరిగినవి. ఫ్రెండ్స్, 20 డేస్కి గోంగూర చెట్లు చూడు ఎంత బాగా పెరిగినాయో. ఫ్రెండ్స్, 23 డేస్కి ఇలాగ 3 ఆకు వచ్చిందండి గోంగూర మొక్కలకి. మనం విత్తనాలు వేసిన 23 రోజులకి ఇలాగా 3 ఆకు వచ్చింది. చూడండి, ఇవి కూడా విత్తనాలు వేసిన 60 రోజుల దాకా హార్వెస్ట్కి రావండి గోంగూర మొక్కలు కూడా. ఫ్రెండ్స్, 25 డేస్కి గోంగూర ఈ విధంగా వస్తుందండి. ఫ్రెండ్స్, గోంగూర విత్తనాలు వేసిన 30 డేస్కి ఇలాగా ఇంత మొక్కలు వస్తాయండి. హార్వెస్ట్ చేసుకునేటప్పటికి మనకు 60 డేస్ పడుతుంది. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి గోంగూరని ఫ్రెండ్స్, ఇదిగోండి గోంగూర 35 డేస్కి ఇలాగ ఇంత మొక్కల్లా పెరిగినాయి. చూడండి, హార్వెస్ట్ చేసేటప్పటికి మనకు ఒక 50 డేస్ అన్న పడుతుందండి. మనము ఇంట్లో ఇలాగ ఆకుకూరలు పెంచుకొని వారానికి 2 సార్లు తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి.
ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి మనమేమి రసాయనిక ఎరువులు అయితే వాడాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. గోంగూరలో ఐరన్ ఉంటుందండి. మనము ఇగో వేసిన విత్తనాలన్నీ మొలిచినాయండి. గోంగూర ఒకటిని, మెంతికూర ఒకటండి. వేసిన విత్తనాలన్నీ చక్కగా ఇలాగా బెడ్లాగా మొలుస్తాయండి. ఎంత అందంగా ఉంది కదండి. అదే మనం ఈ స్టేజ్లో కూడా ఆకులు కోసుకొని హార్వెస్ట్ చేసుకొని తినొచ్చండి. గోంగూరని పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చు. అందులో మన చేతులతో పండించిన గోంగూర ఆకు లేదైనా చాలా చాలా రుచికరంగా ఉంటాయి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇలాగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మీకు అప్పుడు ఆనందం వేసి అన్ని మొక్కలు పెంచుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పెద్ద మొక్కలు రావాలంటే మనకి 60 డేస్ అయినా 50 డేస్ అయినా పడుతుందండి. ఈ స్టేజ్లో కూడా మనము గోంగూరని తీసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి.